Hello everyone, welcome back to DSC Corner. This is Bhargavi. So ee roju ee video lo enti ante already manam eppatikappudu updates anevi post chestu unnamu TET ki sambandhichi TET result ki sambandhichi. So chaala mandi response sheet chusukunna tarvata vaalla yokka marks anevi lekka kattukunna tarvata adugutunna question entante madam memu palana cast so maaku inni marks vache mem qualify ayyama ledha maaku score anedi add avutundante నార్మలైజేషన్ తర్వాత స్కోర్ అనేది యాడ్ అవుతుందా లేదా ఇలా చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో వాటికి సంబంధించి ఎవరికి ఎన్ని మార్క్స్ అనేవి వస్తే క్వాలిఫై అయినట్టు అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దానికంటే ముందు మీరెవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా సోది లేకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నార్మల్గా ఇది మనకి అఫీషియల్గా టెట్కి సంబంధించి నోటిఫికేషన్లో అఫీషియల్గా ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం కనుక చూసినట్టయితే మనకి జనరల్ కేటగిరీ అంటే జనరల్లో ఎవరైతే ఉంటారో ఆ కేటగిరీకి సంబంధించి 60% 60 50 40 అన్నారు కదా అని. సో 60 మార్క్స్ 50 మార్క్స్ 40 మార్క్స్ అని కాదండి. సో 60% అంటే 150కి 60% కడితే మనకి మార్క్స్ వస్తాయి. సో అవి మనకి ఈ జనరల్ కేటగిరీకి సంబంధించి సపోజ్ ఇక్కడ 60% అంటే 60/100 × 150 అనేది మనం చేస్తాం. సో 00 క్యాన్సిల్ 00, 650 × 0 మనకి ఎంత 90. సో ఇప్పుడు జనరల్ కేటగిరీ వాళ్ళకి 90 మార్క్స్ అనేవి వస్తే వాళ్ళు టెట్ అనేది క్వాలిఫై అయినట్టు అనమాట. అలాగే బీసీలో మనీ సబ్ కేటగిరీస్ ఉంటాయి కదా, బీసీడి బీసీఏ ఇలా ఉంటాయి కదా. సో వాళ్ళందరికీ బీసీ కేటగిరీలోకి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా 50% మార్క్స్ రావాలి. అంటే 50% అంటే 50/100 × 150. సో 00 0 5 15 జర్ 75. సో 75 మార్క్స్ అనేవి వస్తే బీసీ కేటగిరీలో టెట్ అనేది క్వాలిఫై అయినట్టు అవుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎవరైనా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నా సో అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఇలా ఎవరైనా ఉన్నా ఎస్సీ ఎస్టీకి సంబంధించి క్యాస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 40 మార్క్స్ అంటే 40/100 × 150. సో ఎంత 60 మార్క్స్ అనమాట. సో 60 మార్క్స్ అనేవి వస్తే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు టెట్ అనేది క్వాలిఫై అయినట్టు. సో చాలామంది మేడం మాకు 45 వచ్చాయి లేకపోతే పలానా వచ్చాయి, సో మాకు స్కోర్ యాడ్ అవుతుందా ఇలా అడుగుతున్నారు. ఏంటి అంటే సపోజ్ ఒక ఇప్పుడు మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 60 అనుకోండి. సో 60 మార్క్స్కి ఒక 58 అలా వచ్చాయంటే మీరు రాసిన పేపర్ బట్టి, మీరు రాసిన రోజు పేపర్ బట్టి అది అందులో వచ్చిన హైయెస్ట్ స్కోర్ బట్టి నార్మలైజేషన్ చేస్తారు. సో చేసినప్పుడు మీ పేపర్ అనేది ఈజీగా ఉంటే మీకు స్కోర్ అనేది యాడ్ అవ్వదు. ఒకవేళ మీ పేపర్ అనేది టఫ్గా కనుక ఉన్నట్టయితే మీకు సపోజ్ ఒక 2 మార్క్స్ ఇలా యాడ్ అయ్యి మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా నార్మలైజేషన్లో మాకు కలుస్తాయా మా పేపర్ కష్టంగా ఉంది అంటే మీరు చెప్పడం కాదు కష్టంగా ఉన్నది అని ఆ రోజు రాసిన. సో సపోజ్ చాలామంది చదివిన వాళ్ళు ఉంటారు, ఇందాక ఒకరు కామెంట్ చేశారు. సో అందరికీ ఈజీగా అనిపించింది అంటే వాళ్ళు బాగా చదివే ఉంటారు కదా మేడం, సో బాగా చదివి రాసి ఉంటారు కదా అని. సో అలా అని ఇప్పుడు అందరూ బాగా చదివి రాశారు అని చెప్పడానికి లేదు. ఆ రోజు వచ్చిన హయ్యెస్ట్ స్కోర్ బట్టి పేపర్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా అనేది వాళ్ళే డిటర్మైన్ చేస్తారు. సో ఈ రోజు పేపర్లో 130 అనేవి వచ్చాయి హయ్యెస్ట్, నెక్స్ట్ డే 145 రావచ్చు. అంటే అక్కడ పేపర్ అనేది ఈజీగా ఉన్నదనే కదా. సో ఎంత చదివినా మట్టుకు ఆ రోజు పేపర్ బట్టి వాళ్ళు డిటర్మైన్ చేస్తారు నార్మలైజేషన్ అనేది. సో అలా ఎవరికి యాడ్ అవ్వాలి ఎవరికి యాడ్ అవ్వవు అనేది నార్మలైజేషన్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది. సో మా పేపర్ కష్టంగా ఉంది మేడం మాకు యాడ్ అవుతాయా లేదా అంటే అది మనం చెప్పడానికి లేదు. ఆ రోజు వచ్చిన హయ్యెస్ట్ స్కోర్ బట్టి ఆ పేపర్ ఈజీగా ఉందా కష్టంగా ఉన్నదా అనేది వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. అండ్ చాలామంది ఏంటంటే మేడం మాకు మార్క్స్ కలుస్తాయా అని చాలామంది వాళ్ళ మార్క్స్ అనేవి పెడుతున్నారు. సో అలా మార్క్స్ పెట్టడం వల్ల ఏంటి యూజ్ లేదండి, అంటే చెప్పండి మేడం చెప్పండి అంటున్నారు. మీకు క్వాలిఫైయింగ్ అయితే కనుక ఇప్పుడు చెప్పినట్టే మీ పేపర్ బట్టి నార్మలైజేషన్ అయిన తర్వాత మీ పేపర్ ఈజీగా ఉంటే కలవు పేపర్ టఫ్గా ఉన్నట్టు అనిపిస్తే ఒక 2-3 మార్క్స్ అలా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు నార్మలైజేషన్ చేసే ప్రాసెస్ బట్టి మార్క్స్ అనేవి యాడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. సో ఆ విధంగా అన్నమాట మ్యాక్సిమం ఏంటంటే పోయే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ అనమాట. సో ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి స్కోర్ తగ్గిపోతుంది అనేవి చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట. కానీ పెరగడం అనేది మాత్రం పెరుగుతాయి, ఒక 2-3 మార్క్స్ అలా గెయిన్ చేయొచ్చు, అంటే పెరగొచ్చు, పెరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి నార్మలైజేషన్ తర్వాత. సో ఇవి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్కి సంబంధించి.
ఆ నార్మలైజేషన్ తర్వాత యాడ్ అయ్యే మార్క్స్కి సంబంధించి. సో మీకున్న డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో నంబర్ ఆఫ్ మెసేజెస్ కమెంట్స్ రూపంలో అయితే అడిగారు, అంటే పెడుతున్నారు. సో వాటికి సంబంధించి అందరికీ ఒకే డౌట్ కాబట్టి ఒక వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి వీడియో అయితే చేశాను. సో దీన్ని బట్టి మీకున్న డౌట్స్ అనేవి చాలా వరకు క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో ఈ మార్క్స్ బట్టి, అంటే జనరల్ అనేవారికి, జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 90 మార్క్స్ అనేవి రావాలి, బీసీ కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్లో ఉన్నవారికి 60 మార్క్స్ అనేవి రావాలి. సో అలా కనుక వచ్చినట్టయితే మీరు టెట్ అనేది క్వాలిఫై అయినట్టే. సో ఇది మనకి ఇవాళ వీడియోకి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.